ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మత్తయి 5:45. దేవునికి అన్యుడని క్రైస్తవుడని భేదం లేదు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. చెడ్డవారు మంచివారు, నీతిమంతులు అనీతిమంతులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షమును కురిపిస్తున్నాడు. కేవలం ఇవే కాదు, ఆశీర్వాదం విషయంలోనూ, ప్రేమించడం విషయంలోనూ, శిక్షించడం విషయంలోనూ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని ద్వారా తయారు చేయబడిన వాడే కాబట్టి. మనమే మతాలు, కులాలు, సాంప్రదాయాలు, రాజకీయాలు అనుకుంటూ భేదాలు సృష్టించుకున్నది. ప్రతి అన్యుడు, ప్రతి అనీతిమంతుడు, ప్రతి పాపి ఏదొక రోజు మారాల్సిందే. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిజ దేవుణ్ణి ప్రకటించండి. అనేకులు క్రీస్తు బాటలోకి రావడానికి కారకులు కండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.